ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల పదవి పోయే ఎన్నికల వేళ అధికార వైసీపీని వీడి విపక్ష టీడీపీ జనసేనలోకి ఫిరాయించిన శాసనమండలి సభ్యులపై అనర్హత వేటుపడింది. తమ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సదరు రెబెల్ ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్నారు. దీనిపై సంతృప్తి చెందిన ఆయన వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యతో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్ ఈ మధ్య పార్టీ ఫిరాయించారు. సి రామచంద్రయ్య వైసీపీని వీడి టీడీపీలోకి ఫిరాయించగా వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలోకి ఫిరాయించారు. నేరుగా పార్టీ వేదికలపైనే వీరు కండువాలు కప్పుకున్నారు. దీంతో వైసీపీ వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి చైర్మన్కు ఫిర్యాదులు చేసింది. వైసీపీ నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వీరిద్దరి నుంచి వివరణ కోరారు. దీంతో శ్రీ రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ ఇద్దరు తమ వివరణలు అందించారు. అనంతరం మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అని తేల్చి చెప్పేశారు. దీంతో వీరిద్దరిపై అనర్హత వేటు వేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ తమ ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని వదిలేసి మరీ టీడీపీ జనసేనలోకి ఫిరాయించడం విశేషం.